సో నెక్స్ట్ పెద్ద మూవీ ఏది ఏది ఏదైనా చేస్తున్నా ఏదైనా వచ్చిందా ఇన్ని మూవీ లిస్టులు చెప్పావు కదా సో అందులో పెద్ద మూవీ ఏంటి హనుమాన్ అంటే సుందరానికి ఇంద్రాని కూడా ఒక పెద్ద సినిమా పెద్ద సినిమానే ఓకే ఇవన్నీ చేస్తున్నా మైకిల్ ఇలా బాగా కోపంగా ఉండే ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా చాలా కోపంతో చెప్పే డైలాగ్ చెప్పాను కాక రఘువరంది రఘువరంది అంతే ఓకే సరే మళ్ళీ ఏడుస్తూ ఇందాక ఫస్ట్లో చేసావు అది కాకుండా ఇంకేదైనా సో సో మంచిగా నవరసాలులో ఒక డైలాగ్ తీసుకుందాం నవరసాలు అన్నీ చెప్దాము తీసేసుకుందాం సో నార్మల్గా డైలాగ్ చెప్పదు కేజీఎఫ్ డైలాగ్ ఫస్ట్ పార్ట్ ముంబై తెర బాప్ కహరు ఇదే సంతోషంగా చెప్పు ముంబై తెర బాప్ కహరే నై రే మేరా బాప్ కహర్ అబ్ తేరా బాప్ మే హు ఓకే కోపంగా ఇందాక కోపమే కదా అది ముంబై తెర బాప్ కహర్ నై రే తేరా బాప్ కహర్ అబ్ తేరా బాప్ మే హు బాధగా ముంబై తెర బాప్ కహర్ నై రే తేరా బాప్ కహర్ అబ్ తేరా బాప్ మే హు ఏడుస్తూ బొంబై తెర బాప్ కహరే నై రే తేరే బాప్ కహర్ అబ్ తేరా బాప్ మే హు భయపడుతూ భయం బొంబై తెర బాప్ కహరే నై రే తేరే బాప్ కహర్ అబ్ తేరా బాప్ మే హు సో సూపర్గా చెప్పావు సో ఆడిషన్లో ట్రై చేయొచ్చు అనమాట ఈ ఎలిమెంట్ అంతేనా సూపర్ సో ఇంకేదైనా ఒక చాలా మంచి డైలాగు నీకు నచ్చిన డైలాగ్ లవ్ స్టోరీలో చెప్తావా అంటే మొత్తం డైలాగ్ అంతా చెప్పాను నీకు గుర్తుంటే మొత్తం చెప్పు పర్లేదు ఏం కాదు కాపీ రైట్స్ పడవు ఏం పడవు నువ్వు చెప్పిన డైలాగే కదా నాకు ఇష్టమైన డైలాగ్ చెప్తా అమ్మా నా ఇతరం కటింగ్ చెప్పి అమ్మా అమ్మా గట్ట కావాలి నాకు ఈ స్టైలు గీడ గడ్జాలి గీడ గడ్జాలి అమ్మ చూడే గీడ గడ్జా అమ్మ చూడే గీడ గడ్జాలి అమ్మ అమ్మా అన్న 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 వద్దన్న అన్న ప్లీజ్ అన్న తీసుకోవద్దన్న అన్న అమ్మ ఏడవకే నువ్వు ఏడుస్తుంటే నాకు గిట్లా ఏడిపోస్తుంది ఏడవకే అమ్మ అమ్మ ఏడవకే సూపర్ అండ్ మామూలుగా ఒక ఇద్దరు డైలాగ్ ఒక సీన్లో ఇద్దరు డైలాగ్స్ ఏమైనా చెప్పగలవా యూజువల్గా స్టాండప్ కామెడీ లాగా చేస్తారు కదా తండ్రి డైలాగు తనే చెప్తాడు కూతురు డైలాగ్ అలా ఏమైనా వచ్చా నీకు ఒకే సీన్లో ఏదొచ్చు అంటే ఒక ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ది చెప్పు ఒకసారి ఆ డైలాగ్ ఇద్దరు ఫ్రెండ్స్ పేరు రవి అండ్ కృష్ణ కృష్ణవి Hey, my friend, how are you? ఏమైంది నీకు ఎప్పుడు ఇలా మాట్లాడవు కదా నీకే అరే నీకు ఎన్నోసార్లు చెప్పి నీకు ఇంగ్లీష్ రాదు వచ్చిన చిన్న ఇంగ్లీష్ని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఎందుకురా అట్లా మంచిగా మాట్లాడచ్చు కదా ఏమో ట్రై చేస్తున్నారా మరి ట్రై చేయకుండా నేను సినిమాలు ఎక్కువ ఫాలో అవుతా కదా దాంట్లో చెప్తా చూడు ట్రై చేయండి ఏది రా చిన్న నీ సినిమా డైలాగులు తర్వాత చెప్దువు కానీ మార్క్స్ ఎన్ని వచ్చాయి వచ్చారా ఒక ఫస్టే చా నిన్ను నమ్మాలా నువ్వు ఫస్ట్ వస్తే నేను రా ఫస్ట్ ఇడా నువ్వు ఫస్ట్ అయిపోయావంటే ఒకే క్లాస్లో ఇద్దరికి ఫస్ట్ ఎట్లా వస్తుంది టీచర్ ఏమైనా అమ్మాయికి రాలా చెప్పు టీచర్ ఏమైనా అమ్మాయికి రాలా ఏమో టీచర్ అమ్మాయికి రాలేమో యా నా మార్కులు వేయాల్సింది నీకేసిందేమో అవునరా టీచర్ అమ్మాయికి రాలే నేను కనిపెట్టేస్తానులే రే నా మనసులో మాటలు నీకు ఎలా తెలుసు నీ మనసులో మాటలు నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరి మనసులో మాట్లైనా నేను విన్నగలనని
మా నాన్న నాకు ఏం నేర్పించాడు, మా నాన్న పోలీస్ కదా, మీ నాన్న పోలీస్ ఏమో కానీ నేను మనుషులు ఏమనుకున్నా కానీ చెప్పేస్తావురా. మరి చెప్పకపోతే వెళ్ళారా? నువ్వేమనుకుంటున్నావు ఒక ఫ్రెండ్కి మాత్రమే తెలియాలి కదా, ఆ ఫ్రెండ్ నేనే కదా. సర్లే సర్లే, నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావు కదా, పాట ఇవ్వా. ఇస్తారా? ఏంటిది, బిర్యానీయా? కాదు, 5 రూపీస్ చాక్లెట్. అవునా, 5 రూపీస్ చాక్లెటా? ఇప్పుడు నువ్వు పని చేద్దామా? ఏమొద్దు, నార్మల్గా నేను ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు నేను ఇంటికి వెళ్ళిపో. ఓకేరా. రే ఆగు, కుజా వెళ్ళిపోతాడంట. ఆ 5 రూపీస్ కూడా చాక్లెట్ ఏదైనా అయ్యి లేకపోతే ఏమి ఇవ్వకుండా ఉంటుంది. సర్లే ఇస్తా. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఇప్పుడు ఖర్చు పెట్టు, దాని తర్వాత నేను ఖర్చు పెట్టు. రే ఫస్ట్ క్లాస్లో వచ్చింది ఎవర్రా? నువ్వే కదా చెప్పు, నువ్వే కదా. అవును నేనే. అయితే ఏంటి, మరి పార్టీ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలి? నువ్వు ఫస్ట్ క్లాస్లో వస్తావని నీకు తెలుసు కదా. సర్లే ఎంతైనా నేనే ఖర్చు పెట్టాలి, పో. ఇంత డైలాగ్ అసలు గుర్తు పెట్టుకోవడం కష్టం కదా, ఇది కూడా ప్రాక్టీస్ చేస్తుంటావు చాలాసార్లు. ఇందులో నాకు లేదక్కా, ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఇలా అనుకొని చేసావా? అప్ప సూపర్.